ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈ వీడియోలో మనం ఇన్సర్షన్ సార్ట్ అల్గోరిథం అంటే ఏంటో డిస్కస్ చేద్దాం, అలాగే దాన్ని మనం పైథాన్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా చూద్దాం. సో మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, నేర్చుకో. సో నేను దీని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. సో మీరు కానీ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు. సో మన ఇన్సర్షన్ సార్ట్ అల్గోరిథం ఎలా వర్క్ అవుతుందో చూద్దాం స్టెప్ బై స్టెప్. స్టెప్ 1, ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద అరే ఇస్ అస్యూమ్డ్ టు బి సార్టెడ్, టేక్ ద సెకండ్ ఎలిమెంట్ అండ్ స్టోర్ ఇట్ సెపరేట్లీ ఇన్ కీ. కంపేర్ కీ విత్ ద ఫస్ట్ ఎలిమెంట్, ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ గ్రేటర్ దెన్ కీ, దెన్ కీ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్. సో దీని మీనింగ్ ఏంటంటే, మన అరేలో ఫస్ట్ ఎలిమెంట్ని మనం సార్టెడ్ అని చెప్పి అనుకుంటాం, సెకండ్ ఎలిమెంట్ని మనం ఫస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం. ఒకవేళ సెకండ్ ఎలిమెంట్ అనేది మన ఫస్ట్ ఎలిమెంట్ కన్నా చిన్నగా ఉంటే మనం సెకండ్ ఎలిమెంట్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తాం అండ్ ఫస్ట్ ఎలిమెంట్ని రైట్ సైడ్ మూవ్ చేస్తాం, అంటే వాటి యొక్క పొజిషన్స్ని మనం షిఫ్ట్ చేసుకుంటాం. సో అలా చేసినప్పుడు మన ఫస్ట్ ఎలిమెంట్స్ వచ్చేసి సార్టెడ్ వైస్లో ఉంటాయి. సో ఇప్పుడు మన స్టెప్ 2 ఏంటో చూద్దాం. టేక్ ద థర్డ్ ఎలిమెంట్ అండ్ కంపేర్ ఇట్ విత్ ద ఎలిమెంట్స్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ ఇట్, ప్లేస్డ్ ఇట్ జస్ట్ బిహైండ్ ద ఎలిమెంట్ స్మాలర్ దెన్ ఇట్, దర్ ఇస్ నో ఎలిమెంట్ స్మాలర్ దెన్ ఇట్, దెన్ ప్లేస్ ఇట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ది అరే. సో మనకు ఫస్ట్ 2 ఎలిమెంట్స్ సార్టెడ్ అయిపోతాయి. సో మనం థర్డ్ ఎలిమెంట్ తీసుకొని చెక్ చేస్తాం. సో ఈ థర్డ్ ఎలిమెంట్ అనేది మన ఫస్ట్ 2 ఎలిమెంట్స్లో దేనికైనా చిన్నగా ఉంటే మనం దాని ముందు మన థర్డ్ ఎలిమెంట్ని పెట్టుకుంటాం. ఒకవేళ మన థర్డ్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ 2 ఎలిమెంట్స్ కన్నా పెద్దగా ఉంటే మన థర్డ్ ఎలిమెంట్ని అదే పొజిషన్లో ఉంచుకుంటాం. సిమిలర్లీ ప్లేస్ ఎవ్రీ అన్సార్టెడ్ ఎలిమెంట్ అట్ ఇట్స్ కరెక్ట్ పొజిషన్. సో ఇలా మన అల్గోరిథం ప్రతి ఎలిమెంట్కి అప్లై చేసినప్పుడు మన అరే అనేది సార్టెడ్ ఆర్డర్లో ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దానికి మనం ఇన్సర్షన్ సార్ట్ అల్గోరిథం ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో మన అరేలో ఎలిమెంట్స్ వచ్చేసి 9, 5, 1, 4, 3. సో ఇవన్నీ కూడా మన అరేలో ఎలిమెంట్స్. సో ఇప్పుడు మనం వీటికి ఇన్సర్షన్ సార్ట్ అల్గోరిథం అప్లై చేసుకొని మన అరేని ఎలా సార్ట్ చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ నేను మన ఫస్ట్ ఎలిమెంట్ని సార్టెడ్ అని చెప్పి అనుకుంటున్నా. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను సెకండ్ ఎలిమెంట్ తీసుకుంటా. సో మన సెకండ్ ఎలిమెంట్ 5. సో ఈ 5ని నేను మన ఫస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తా. సో మన ఫస్ట్ ఎలిమెంట్ ఏమో 9, మన సెకండ్ ఎలిమెంట్ ఏమో 5. సో మన ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి సెకండ్ ఎలిమెంట్ కన్నా పెద్దగా ఉంది. సో దాన్ని నేను రైట్ సైడ్కి షిఫ్ట్ చేసుకున్నా. అంటే ఇలా కూడా చెప్పొచ్చు, మన సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి ఫస్ట్ ఎలిమెంట్ కన్నా చిన్నగా ఉంది కాబట్టి దాన్ని నేను లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసిన అని చెప్పేసి. సో ఎలా చెప్పినా ఒకటే. సో ఇప్పుడు మనకు 5, 9 అనేది సార్టెడ్ పొజిషన్స్లో అయితే ఉన్నాయి. సో లైక్ అసెండింగ్ ఆర్డర్లో 2 కూడా వచ్చినాయి అలా షిఫ్ట్ చేసుకున్నప్పుడు. సో నెక్స్ట్ ఏం చేస్తాను, నేను మన ఫస్ట్ 2 ఎలిమెంట్స్ సార్టెడ్ అయిపోయినాయి. సో నెక్స్ట్ నేను థర్డ్ ఎలిమెంట్ తీసుకుంటా. సో థర్డ్ ఎలిమెంట్ తీసుకొని ఫస్ట్ నేను 9తో కంపేర్ చేసుకుంటా. సో థర్డ్ ఎలిమెంట్ 1, సో అది 9 కన్నా చిన్నగా ఉంది. సో చిన్నగా ఉంది కాబట్టి నేను 9ని రైట్ సైడ్ మూవ్ చేస్తా, 1ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తా. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకు 9 వచ్చేసి థర్డ్ పొజిషన్లో ఉంటుంది, 1 ఏమో సెకండ్ పొజిషన్లో ఉంటుంది. సో అది ఎలా అంటే ఇక్కడ మీకు చూపిస్తాను నేను నెక్స్ట్ లైన్లో. అలాగే దాని తర్వాత ఏం చేస్తాం మనము, ఇక్కడ 1 ఏదైతే ఉందో అది మనం 9తో షిఫ్ట్ చేసుకున్నాక ఇలా వస్తుంది. సో మనం నెక్స్ట్ ఏం చేస్తాం, 1ని 5తో కంపేర్ చేసుకుంటాం. సో 1 5 కన్నా చిన్నగా ఉంటుంది. సో చిన్నగా ఉంటుంది కాబట్టి మనం వీటిని కూడా షిఫ్ట్ చేస్తాం. సో 5 వచ్చేసి రైట్ సైడ్ మూవ్ అవుతుంది, 1 ఏమో లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఇలా. సో ఇప్పుడు మనకి ఏమున్నాయి, 1, 5, 9 ఈ మూడు కూడా మనకి సార్టెడ్ వైస్లో ఉన్నాయి. సో నెక్స్ట్ ఏం చేస్తాను, నేను 4 తీసుకుంటా. సో 4ని నేను ఫస్ట్ 9తో కంపేర్ చేస్తా. సో 4 అనేది 9 కన్నా చిన్నగా ఉంది. సో చిన్నగా ఉంది కాబట్టి దీన్ని నేను లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తా, 9ని రైట్ సైడ్ మూవ్ చేసిన. నెక్స్ట్ 4ని 5తో కంపేర్ చేసుకుంటా. సో 4 లెస్ దాన్ 5 కాబట్టి నేను 4ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తున్నా. సో ఇలా. సో నెక్స్ట్ నేను 4ని 1తో కంపేర్ చేస్తా. సో 4 గ్రేటర్ దెన్ 1 కాబట్టి నేను ఇంకేం షిఫ్ట్ చేయాలి. సో అలానే ఉంచుకుంటా. సో ఇప్పుడు మనకు 1, 4, 5, 9 4 ఎలిమెంట్స్ కూడా సార్టెడ్ వైస్లో ఉన్నాయి. సో ఇప్పుడు మన దగ్గర లాస్ట్ ఎలిమెంట్ వచ్చేసి 3 ఉంది. సో ఇప్పుడు నేను ఈ 3ని ప్రతి ఎలిమెంట్తో కూడా కంపేర్ చేస్తా, స్టార్టింగ్ విత్ 9. సో 3 లెస్ దెన్ 9 కాబట్టి నేను 3ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తున్నా అండ్ 9ని రైట్ సైడ్ మూవ్ చేస్తున్నా. నెక్స్ట్ 3 లెస్ దెన్ 5 కాబట్టి 5ని నేను రైట్ సైడ్ మూవ్ చేసుకుంటా. సో ఇక్కడ నేను 5ని రైట్ సైడ్ మూవ్ చేస్తా, 3ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తా. ఇలా. నెక్స్ట్ నేను 3ని 4తో కంపేర్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు 3 అనేది లెస్ దెన్ 4. సో 3 లెస్ దెన్ 4 కాబట్టి ఇక్కడ నేను
ఫోర్ని రైట్ సైడ్ మూవ్ చేసుకుంటా అండ్ 3ని నేను లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తా. సో ఇక్కడ ఇలా నేను మూవ్ చేసుకున్నా, దాని తర్వాత ఏం చేస్తా నేను 3ని 1తో కంపేర్ చేస్తా. సో ఇక మనకు 3 గ్రేటర్ దెన్ 1 కాబట్టి ఇంకా మనం ఏమి కూడా షిఫ్ట్ చేయం. సో మనకి ఇక్కడ 1, 3, 4, 5, 9 ఇలా మన ఎలిమెంట్స్ అన్నీ కూడా సార్టెడ్ ఆర్డర్లో వచ్చినాయి, 1, 3, 4, 5, 9. సో ఇలా మన అదేకి ఇన్సర్షన్ సార్ట్ అల్గోరిథం అప్లై చేసుకొని సార్ట్ చేసుకున్నాం. సో ఇదంతా కూడా ఇన్సర్షన్ సార్ట్ అల్గోరిథం ఎలా అప్లై చేయాలని. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఒక అర్రేని తీసుకొని మన ఇన్సర్షన్ సార్ట్ అల్గోరిథంని పైథాన్ ప్రోగ్రామింగ్ యూస్ చేసుకొని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. లెట్స్ కోడ్. సో ఇప్పుడు మనం ఒక అర్రేని క్రియేట్ చేసుకొని ఆ అర్రేని మనం ఇన్సర్షన్ సార్ట్ అల్గోరిథం యూస్ చేసుకొని పైథాన్లో ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక అర్రేని అయితే క్రియేట్ చేసుకున్నాం. సో ఇక్కడ నేను అర్రే పేరు వచ్చేసి డేటా అని చెప్పి తీసుకున్నా. సో ఇక్కడ నేను అర్రేలో ఎలిమెంట్స్ కొన్ని తీసుకున్నా. సో అవి ఏంటంటే 9, 5, 1, 4, 6, 7, 3, 2. సో ఇవి మన అర్రేలోని ఎలిమెంట్స్. సో ఇప్పుడు మన అర్రేని ప్రింట్ చేసుకుందాం డేటా. సో మన అర్రేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్రింట్ అయిపోయినాయి. సో చూస్తే మన అర్రే వచ్చేసి అన్సార్టెడ్ అర్రే. సో దీన్ని మనం ఇన్సర్షన్ సార్ట్ యూస్ చేసుకొని సార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను ఇన్సర్షన్ సార్ట్ కోసం. సో క్రియేటింగ్ ఏ ఫంక్షన్. సో ఇక్కడ ఒక ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం మనం. డిఫైన్ ఇన్సర్షన్ సార్ట్ ఇన్సర్షన్ సార్ట్. సో ఇందులో ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటున్నా అరే అని చెప్పేసి అరే. సో ఒక ఫర్ లూప్ని నేను తీసుకుంటా ఇక్కడ. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 1, లెంత్ ఆఫ్ అరే. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, లెంత్ ఆఫ్ అరే కాలన్. సో ఇక్కడ మనకు 1 అనేది ఏంటంటే ఫస్ట్ అన్సార్టెడ్ ఎలిమెంట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ ఫస్ట్ అన్సార్టెడ్ ఎలిమెంట్ తీసుకొని మన ప్రీవియస్ ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తాం, లైక్ ఇది చిన్నగా ఉందా పెద్దగా ఉందా ప్రీవియస్ ఎలిమెంట్ కన్నా అని. సో నేను దాన్ని కీ అనే వేరియబుల్లోకి తీసుకుంటున్నా, కీ ఈక్వల్ టు అరే ఆఫ్ ఐ. సో నెక్స్ట్ ఏం చేస్తాను నేను జే తీసుకుంటా. సో జే అనేది మన ప్రీవియస్ వాల్యూస్. సో జే ఈక్వల్ టు ఐ మైనస్ 1. సో ఇక్కడ ఒక నేను వైల్ లూప్ రన్ చేస్తున్నా. వైల్ జే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ కీ లెస్ దెన్ అరే ఆఫ్ జే అరే ఆఫ్ జే. సో మనం తీసుకున్న ఫస్ట్ అన్సార్టెడ్ ఎలిమెంట్ ప్రీవియస్ ఎలిమెంట్ కన్నా చిన్నగా ఉంటే నేను ప్రీవియస్ ఎలిమెంట్ని రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తున్నా. సో అరే ఆఫ్ జే ప్లస్ 1 ఈక్వల్స్ టు అరే ఆఫ్ జే ప్లస్ 1 ఈక్వల్స్ టు అరే ఆఫ్ జే. ఒకవేళ మనం తీసుకున్న ప్రజెంట్ ఎలిమెంట్ ప్రీవియస్ ఎలిమెంట్ కన్నా చిన్నగా ఉంటే నేను మన ప్రీవియస్ ఎలిమెంట్ని రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తున్నా. సో అదే ఇక్కడ మన కోడ్ అరే ఆఫ్ జే ప్లస్ 1 ఈక్వల్స్ టు అరే ఆఫ్ జే. నెక్స్ట్ నేను జేని డిక్రిమెంట్ చేసుకుంటున్నాను ఒక వాల్యూ, జే మైనస్ ఈక్వల్స్ టు 1. సో మన వాల్యూ మొత్తం రన్ అయ్యేసరికి మన ఎలిమెంట్ అనేది దాని యొక్క పొజిషన్లోకి వెళ్ళిపోద్ది. సో ఆ పొజిషన్లో నేను మన వాల్యూని తీసుకుంటున్నా, అరే ఆఫ్ జే ప్లస్ 1 ఈక్వల్స్ టు కీ. సో ఈ సెల్ని నేను రన్ చేస్తున్నా. సో మనం సక్సెస్ఫుల్గా ఇన్సర్షన్ సార్ట్కి ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మన అరేని ప్రింట్ చేసుకుందాం, లైక్ లిస్ట్ బిఫోర్ సార్టింగ్ మన ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి. దాని తర్వాత ఒక ఫంక్షన్ కాల్ చేసుకొని లిస్ట్ ఆఫ్టర్ సార్టింగ్ మన ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయని చెప్పి ప్రింట్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ లిస్ట్ బిఫోర్ సార్టింగ్ ప్రింట్ డేటా. దాని తర్వాత నేను మన ఫంక్షన్ని కాల్ చేసుకుంటున్నా, మన ఇన్సర్షన్ సార్ట్ ఫంక్షన్ ఉంది కదా. సో దాన్ని నేను ఫంక్షన్ కాల్ చేస్తున్నా, ఇన్సర్షన్ సార్ట్ ఆఫ్ డేటా ప్రింట్ లిస్ట్ ఆఫ్టర్ సార్టింగ్ కాలన్. సో ఇప్పుడు మనం సార్టింగ్ చేసేసుకున్నాం మన ఫంక్షన్ కాల్ చేసినాం కాబట్టి. సో మనం సార్టింగ్ చేసినాక మన అరేలో ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయో దాన్ని మనం ప్రింట్ చేద్దాం, ప్రింట్ డేటా. సో ఇది మన అరేలోని ఎలిమెంట్స్ బిఫోర్ సార్టింగ్, 9, 5, 1, 4, 6, 7, 3, 2. అండ్ ఇన్సర్షన్ సార్ట్ చేసుకున్నాక మన అరేలోని ఎలిమెంట్స్ ఈ ఆర్డర్లో ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 9. సో ఇక్కడ మనము సార్ట్ అయితే చేసేసుకున్నాం. సో సపోజ్ మనం ఫస్ట్ ఇటరేషన్లో ఏమవుద్దంటే 5 అనేది 9 కన్నా తక్కువ కాబట్టి 5 ఫస్ట్ పొజిషన్లోకి వెళ్తుంది, 9 సెకండ్ పొజిషన్లో ఉంటుంది. అదే మనము థర్డ్ ఎలిమెంట్ 1 తీసుకున్నప్పుడు మన 1 వచ్చేసి ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది, 5 సెకండ్ పొజిషన్లో ఉంటుంది, 9 థర్డ్ పొజిషన్లో ఉంటుంది. సో ఇలా మన అల్గోరిథం అనేది రన్ అవుతుంది. మనం థియరీలో డిస్కస్ చేసిందే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినాం. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Keep learning.